ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి జాను, వివేక్ జాను ప్రేమించుకున్నారు సంయుక్త గారు, పెళ్లి కూడా చేసుకుందామని ఆశపడ్డారు. ఈలోపే మా పిన్ని వివేక్కి మరొక సంబంధం చూసింది. మిత్రు గారు, మీ తమ్ముడికి ఇంత అన్యాయం జరుగుతుంది, తన ఇష్టానికి ఇంత వ్యతిరేకంగా జరుగుతుంది. మీరు ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారా? లక్కీ, నాకు కొంచెం వాటర్ తీసుకో. పెళ్ళి ఆపడం పెద్ద విషయం కాదు సంయుక్త గారు, ఆపిన తర్వాత జరిగే పరిణామాలు మా పిన్ని ఎవ్వరి మాట వినడం లేదు. తనకిష్టం వచ్చినట్టే జరగాలి అనుకునే తీరు ఆవిడని ఎదిరించి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ముఖ్యంగా వివేక్ మీదున్న ప్రేమ కన్నా నా భార్య లక్ష్మి మీదున్న కోపమే ఆమె ఇలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. లక్ష్మికి చెల్లెలు కావడంతో ఇప్పుడు జాను ప్రేమకి సమాధి కడుతోంది. నాన్న, వాటర్. నాన్న, ఇక బాబాయ్కి జాను టీచర్కి పెళ్ళి కాదా? ఇలా బాబాయ్ లైఫ్ లాంగ్ ఇలానే బాధపడుతూ ఉండాలా? జను, సిద్ధంగా కూర్చుంటే అనుకున్న పనులు జరగవు, ఏదో ఒకటి చెయ్యాలి. జున్ను, ఓ రెండు ముద్దలు తిన్నాన్నా. తినకుండా పడుకుంటే అర్ధరాత్రి ఆకలిస్తుంది, ఆకలితో పడుకుంటే దెయ్యాలు భూతాలు కలలోకొస్తాయి. నా మాట విని కొంచెం తిన్నాన్నా. నువ్వు పోగ్రాని, నువ్వు భయపెడితే నేను భోజనం చేస్తాను అనుకుంటున్నావా? జున్ను, అంత మారం ఎందుకు చేస్తున్నావు? రోజు నాకు అమ్మే తినిపించేది, ఇప్పుడు అమ్మ లేకుండా తినాల్సి వస్తుంది, అందుకే నాకేదోలా ఉంది. వద్దు గ్రాని. అర్జున్, నువ్వైనా చెప్పరా. జున్ను ఈజ్ ఏ గుడ్ బాయ్, ఏం చెప్పినా చేస్తాడు, దేనికి అడ్డు చెప్పడు. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను కూల్ చేద్దాం అనుకుంటున్నారు కదూ, మీరేం చెప్పినా నేను వినను. అమ్మ లేకపోయినా ధైర్యంగా ఉంటానన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? లక్కీ వాళ్ళ ఇంట్లో సంయుక్త ఆంటీ ఉన్నారు కదా, తను వచ్చు అమ్మలాగే కనిపిస్తున్నారు కదా, అందుకే తనను చూసినప్పుడల్లా నాకు అమ్మే కనిపిస్తుంది, అందుకే అమ్మని బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మ త్వరలోనే వచ్చేస్తుంది, నీకు గోరు ముద్దలు తినిపిస్తుంది, నీకు కథలు చెప్పి నిద్రపుచ్చుతుంది. ఇప్పటికైతే అమ్మ లేకుండానే తినాలి, సరేనా? లేదు బాబా, అమ్మ లేకుండా నేను తినను. అమ్మ పక్క
పక్కన ఉంటే అప్పుడు తింటావా? అవును తింటాను. అమ్మా, జున్ను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇప్పుడు వచ్చేయలేదు, ఇప్పుడు తిందువు గాని. ఇలా ఇవ్వండి. సంయుక్త అంటే ఉంది, తను నువ్వు ఒకేలా ఉన్నా ఒకరు కాదని తెలుసు. అయినా కూడా తనను చూస్తే నువ్వే గుర్తొస్తావు. లక్కీ అయితే సంయుక్త అంటే నువ్వు ఒకరే అంటుంది. సంయుక్త నేను ఒక్కరే అని లక్కీ ఎందుకు అనుకుంటోంది? ఏమో అమ్మా, పైగా మీరిద్దరు ఒక్కరే అని ప్రూవ్ చేస్తానంటుంది కూడా. కొన్ని రోజులైతే తనకే తెలుస్తుందిలే నిజమేంటో అబద్ధమేంటో. తనకి తెలియడం అవసరం కూడా. నేను కూడా అదే చెప్పానమ్మా. సరే తాగు. సరే జున్ను, ఇక నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను. లక్ష్మి, జున్ను నేను చూసుకుంటానని చెప్పాను కదా, అప్పుడే ఎందుకు వచ్చావు? తల్లి గుండె కదా అర్జున్ గారు, అంత త్వరగా కుదుట పడలేదు. సరే లక్ష్మి, ఇప్పుడు ఇమీడియట్గా అక్కడ సంయుక్తగా చేయాల్సిన పనేంటి? వివేక్ పెళ్లి పనులు మొదలు పెట్టారు. జాను లోపల కుంగిపోతుంది. ఎలా అయినా పెళ్ళి ఆపాలి. ఆ పెళ్ళి ఎలా ఆపుతావు? వివేక్ ని జానుని ఎలా ఒక్కటి చేస్తావు? ఏమో అర్జున్ గారు, ఏం చేయాలో తెలీదు, కానీ ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.